విడుదల బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గోదారమ్మ అన్నారం వైపు పరుగులు తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అన్నారం బ్యారేజ్ వైపు గోదావరి పరుగులు తీస్తుంది. ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నే హౌస్ పెంప్ హౌస్ ప్రారంభమైంది. గోదారమ్మ పరుగులు తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ పొల్లేలు అందుబాటులో ఉన్నారు. కిషోర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగువన కురుస్తున్న మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ లోని 6 మోటార్లలో రాత్రి ఆన్ చేశారు అధికారులు. ఇటు గ్రావిటీ కెనాల్ లోకి నీటిని 6 పంపుల ద్వారా కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తుంది. ఇటు దిగువన అన్నారం సరస్వతి బ్యారేజ్ వైపు ఇప్పటికే గోదావరి జలాలు మాత్రం పరుగులు తీస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. అర్ధరాత్రి ఆన్ చేయడంతో ఇటు లైట్ల మధ్య కూడా ఇటు గోదావరి నీళ్లు వెళ్తుంటే మాత్రం అక్కడ ఉన్న రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు గోదావరి తీర ప్రాంతం మొత్తం నీటి యొక్క సౌండ్ తో మాత్రం రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 6 మోటార్లను ఆన్ చేయడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న రైతులు కూడా ఇప్పుడు పంటలు పండించుకోవచ్చని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. సప్న, రైట్, థ్యాంక్ యూ కిషోర్.